సమీపంలో విడుమూరు అన్నారెడ్డిపాలెం ముదుమట్టి గ్రామ పంచాయతీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి రేష్ రెడ్డిలతో కలిసి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ప్రశాంతి రెడ్డికి గ్రామ నాయకులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 5 ఏళ్లకోసారి మాత్రమే ఎన్నికలప్పుడు గ్రామానికి వచ్చే 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మండలానికి ఒక షాడోను పెట్టుకుని వసూలుకు పాల్పడే ప్రసన్న అవినీతి కారణంగానే గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మీరు కొల్లగొట్టిన కోట్లు అడిగారా, తాగడానికి గుక్కడి నీళ్లు అడిగారు, అవి కూడా ఇవ్వలేని ఈ ప్రసన్నను ఇంటికి పంపించాలని ప్రజల్ని కోరారు. సైడి పెద్ద సైడి రమ్మను వచ్చేస్తాం. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి 2 నిమిషాలు. ఒకసారి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇంత ఘన స్వాగతం పలికిన ఊటుకూరు పల్లెపాలెం సోదర సోదరి మళ్ళీ అందరికీ నమస్కారాలు. వేసిండి ఒకేసారి అది కూడా వేసింది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి 2 సమపాలనలో ప్రజలకి అందివ్వగల సమర్థవంతమైన నాయకులని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మీకు 2 చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు, సంక్షేమం చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కాలనీల్లో కట్టి ఉన్న ఇళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ మనము తెలుగుదేశం ప్రభుత్వంలో చేసుకున్నవే కానీ గత 5 ఏళ్లలో మనకి ఒక్క పని కూడా జరగలేదని నేను పర్యటించిన ఈ 45 రోజుల్లో ప్రతి కాలనీలో ఎస్టీ ఎస్సీ బీసీ కాలనీల్లో ఊర్లలో కానీ అన్ని దగ్గరలో ఇవే సమస్యలు తెలిపారు. కాబట్టి మనం అందరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి, మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే. అదేవిధంగా మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీకెన్నో సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీకు అందరికీ తెలుసా, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి 1500 రూపాయలు ఆడబిడ్డకి నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ చాలామంది అవ్వాతాతలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మనకి గత ప్రభుత్వంలో 250 లెక్కన పెంచుకుంటూ 2,000 ఉన్న పెన్షన్ని 5 సంవత్సరాల్లో మీకు 3,000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెన్షన్ 4,000 చేయబోతున్నారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ 3,000 నుండి 6,000కు పెంచబోతున్నారు. మీరంతా అనుకోవచ్చు ఇవి ఇంతకు ముందు మనకి ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి పని అయినా ప్రోత్సహిస్తారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగించబోతున్నారు. అది కూడా వాళ్ళకి ఇంకో 5,000 జీతం అదనంగా పెంచి
వాళ్ళ చేత మీకు ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. మెగా డిఎస్సి మీద తన తల్లి సంతకం పెట్టబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. రైతన్నకి 20,000 పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎంతోమంది మైనారిటీ సోదరులకు ఉచిత హజీ యాత్ర ఏర్పాటు చేయబోతున్నారు. దుల్హన్ స్కీము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వబోతున్నారు. మనకి క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక లాంటివి కూడా ఇవ్వబోతున్నారు. యువకులకు విదేశీ విద్య అందించబోతున్నారు. ఇవన్నీ కాకుండా కరెంట్ ఛార్జీలు పెరగవు, తగ్గిపోతున్నారు. అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవి కాకుండా మనకి అభివృద్ధి పక్కకొస్తే, ఇప్పుడు చాలామందికి ఇల్లు లేని నిరుపేదలకి గత 5 సంవత్సరాల్లో ఎంతోమందికి ఇవ్వలేదు, ఇచ్చినా 1 సెంట్ భూమి ఇచ్చారు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూరల్లో 3 సెంట్ల భూమి అంటే 18 అంకణాలు ఇవ్వబోతున్నారు. పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుసుకున్నాను. నేను ఎమ్మెల్యే అయ్యాక దాన్ని పూర్తి చేసి మీకు యువకులకి అంకితం చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. పటేల్ నగర గిరిజన ప్రజలకు కానీ మిగతా విడవలూరు గ్రామంలో నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలకు 18 అంకణాల ఇళ్ల స్థలం కూడా ఇప్పిస్తానని మాట ఇస్తున్నాను. ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇంత ఘనంగా ఈరోజు విడవలూరులో స్వాగతం పలికిన మీ అందరికీ, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు మరోసారి తెలుపుకుంటున్నాను. మనకి ఇంకా ఎలక్షన్ 2 రోజుల్లోనే ఉంది. అందరూ జాగ్రత్తగా ఎలక్షన్ చేయాలి, ఎందుకంటే మనము పోరాడుతున్నది సామాన్యులతో కాదు. కాబట్టి వాళ్ళు చేసే కుయుక్తులకి ఎవ్వరు కూడా భయపడకుండా బెదరకుండా ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలని, ఎందుకంటే మీరు వేయబోయే ఈ ఓటు మీ భవిష్యత్తుని 5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆలోచించకుండా ఓటేస్తే అని చెప్పి మిమ్మల్ని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లని సైకిల్ గుర్తుకొట్టేసి ఆశీర్వదించి మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపించండి. ఖచ్చితంగా మన మండలానికి, మన నియోజకవర్గానికి, మన పార్లమెంట్కి జరగాల్సిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా దంపతులు ఇద్దరు కూడా చేస్తారు. రాబోయే